अंदर की नमस्कार चूस चा आनंद संपत्न एपड़ू ना आशीस आशीस जीवन काबू राज देवन सन्नी अंदर मनमंदर यानी मन मेमेक पार्टी सेक्युलर पार्टी अंदर कल मेरे पार्टी वेरे पार्टी विड़पटी मन में मन कुटी राजकीय मनमे प्रेम बहुत अंदर कल मन पिल बहुत चलिए इन प्रभुत्म वे तरह पास पन्न रूपये ने की जीवन अटे अच्छी आलोचि दरदारी ईदी चर्च गुरी अलोचे भावना दिन ऊर्जा गुडल अंटी सहाय अटे सहायपे मन चेसे पन मन का अड़ देवे निर्णय मन पेयर इपड़ी दसम पुटना पनी चेयरि आ देवड़ रात ना राशे पनी चाहिए प्रेम राहुल गांधी राहुल गांधी गारु भारत जोड़ो यात्रा अंदर कल नफरत चोड़ो अंत मन कुटाड़कोरक द्वेष्ट प्रेम तो मुझे कन्याकुमारी नीं कश्मीर वर को पादयात्री आदयात्र वेरे समस्या माटे दीन गुरी अंदर कल भारत देश मन मुझे आये पादयात्री चर्चा मन अंदर कुटा मुझे इक चूस दौर्जन्य चूस कब्जा पोल स्टेशन भयपड़ उल्टा के नरसिंहराबाद नटाक ना मुझे ना खाली अवी आ देव चूस आ देवड़े निर्णय अंदर जीवन आशीष अवकाश सेवजे अवकाश आ सेवजे अवकाश आशीर्वाद ఆరాధన సమయం వస్తే కొంచెం డిస్టర్బెన్స్ అయితే అందుకోసమే ఆరాధన అనంతరం వస్తే బాగుంటుందని ఈ సమయంలో రావడం జరిగింది. మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ అంటే క్రైస్తవులకు ప్రత్యేకమైనటువంటి అభిమానము నమ్మకం ఉన్నది. అదే నమ్మకాన్ని మీరు కొనసాగిస్తారని పూర్తి విశ్వాసంతో ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. అంత మాత్రమే కాకుండా మరి అన్నయ్య యొక్క మనసు తెలిసినట్లయితే కొన్ని విషయాలు తెలియజేస్తాను. రాజకీయంలోకి ఎటువంటి పరిస్థితిలో రావాల్సి వచ్చిందంటే సేవాభావం సేవాగుణం ఉన్నది. ఇంతవరకు చదువుకుంటున్నటువంటి విద్యార్థులు అంటే మంచి జ్ఞానం ఉండి మెడికల్ సీట్ కానీ ఇంజనీరింగ్ సీట్ కానీ ఎంబీఏ సీట్ కానీ ఇంకే సీట్ కానీ వచ్చి ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నటువంటి పరిస్థితిలో చదువుకోలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి చాలా మంది మెడికల్ విద్యార్థులకు కూడా ఆర్థిక సహాయం చేయడం జరిగింది. అదేవిధంగా పదవ తరగతి ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి విద్యార్థులకు కూడా ఒక గైడ్ ప్రింట్ స్వయంగా డబ్బుల చేత ప్రింట్ చేయించి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి పాఠశాల పదవ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులకు పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా మరి కుటుంబానికి బాధ్యత వహిస్తూ భారపత్త భర్త పైన ఉన్నటువంటి ఎన్నో కుటుంబాలు ఉన్నాయి. ఆ కుటుంబంలో విధివశాత్తు ఎవరైనా చనిపోతే ఆ కుటుంబాన్ని ఆదుకుంటూ ఆ కుటుంబానికి కూడా ఆర్థిక సహాయం చేసుకుంటూ వస్తూ ఉన్నాయి. ఈ విధంగా ఎన్నో సామాజిక సేవలు చేసేటువంటి గుణగణాలు ఉన్నటువంటి వ్యక్తి
అంత మన మన పట్ల మన కమ్యూనిటీ పట్ల క్రైస్తవుల పట్ల ప్రత్యేకమైన ప్రేమ ఆత్మ ఎందుకు ఎవరైనా మాట్లాడుతున్నారు మరి ఇన్ని సుఖదములు కలిగినటువంటి వ్యక్తి అతనే అతను ఒక నాయకుడిగా మన ముందుకు రావడం ఇదే మన అదృష్టం ఒక విషయం చెప్తాను మొట్టమొదటిగా కేసీఆర్ ముఖ్యమంత్రి అయినప్పుడు రాజకీయ మాట్లాడదు కానీ ఒకటే క్రైస్తవులకు 10 లక్షల రూపాయలు కాదు 2 కోట్ల రూపాయలతో క్రిస్టియన్ భవన్ యొక్క క్రైస్తవ భవనాన్ని నిర్మిస్తాను హైదరాబాద్లో అన్ని హక్కులతో నిర్మిస్తామని చెప్పి ఒక స్థలాన్ని కేటాయించడం జరిగింది. ఆ స్థలం ఎటువంటిదంటే చాలా వివాదాస్పదమైనటువంటి స్థలం. అక్కడ ఎవరు కూడా అడుగు పెట్టడానికి వీలుకునే స్థలాన్ని కేటాయించడం జరిగింది. ఇంకో సందర్భంలో ఒక మన క్రిస్టియన్ ఎంఆర్ఓ ఉన్నది అమ్మాయి ఆమె ఒకనొక సందర్భంలో అలాంటి స్థలంలో మరి అనుకూలమైనటువంటి స్థలం ఉంది క్రైస్తవులకు ఇవ్వచ్చు అని హైదరాబాద్లో పనిచేసినటువంటి ఎంఆర్ఓ చెప్తే ఆమెను తగ్గించడం మాత్రమే కాకుండా నీకు పని చేయాలనుకున్నారా లేదా మాకే సలహా ఇస్తావా అని ఆమెను చూపించింది. అంటే క్రైస్తవులకు ఆ స్థలం ఇచ్చేటువంటి బుద్ధి మనసు వాళ్ళకి లేదు కనుకనే ఆమెను ఆమె జరిగింది. కనుక ఆ విషయాలు దృష్టిలో పెట్టుకుంటే మరి మంచి మనసున్నటువంటి మన అనురూప్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ మరి టికెట్ ఇవ్వడం జరిగింది. కనుక 30వ తారీఖున ఎన్నికలు ఉన్నాయి, 3వ తారీఖున ఓట్లు లెక్కిస్తారు. కనుక మీరు ఓటు వేయడం మాత్రమే కాకుండా మరి మీ పరిధిలో మీరు ఎవరినైతే ప్రభావం చేయగలుగుతారు, ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు, మీ మాటలు ఎవరింటారో వాళ్ళందరికీ కూడా చెప్పి మరి మీరు ఓటు వేస్తూ ఇతరులకు కూడా ఓటు వేయించాలని, ప్రభుత్వ ఉద్యోగులుంటే వారికి చెప్పి పోస్టల్ బ్యాలెట్ వేయాలని, వేరే గ్రామాలలో అభ్యుదయం కోసము ఉద్యోగరీత్యా వేరే వేరే గ్రామాల హైదరాబాద్ కానీ ఇంకా రాహుల్ నగర్ కానీ వనపల్లి కానీ వేరే గ్రామంలో పనిచేసేటువంటి మన వ్యక్తులు కూడా వారిని పిలిపించి ఓటు వేస్తారని కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చిన స్థానిక సంఘ కాపరికి సంఘస్థులకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు మరి మన ప్రియ నాయకుడు అనురూప్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అనురూప్ రెడ్డి గారిని ప్రతిసారి ప్రార్థిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ తరపుది కాంగ్రెస్ సదస్సులారే గొప్ప విజయము దయచేయమని సదాన్ని ప్రార్థిస్తున్నాను. నేను ప్రజలకు మంచి సేవ చేసే మనసు అయ్యవారికి దయచేసినందుకు పొందనాను. నేను మరి ముఖ్యమైన కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణ రాష్ట్రంలో దయచేసి నేను మరి ముఖ్యమైన ఈ యొక్క ఎలక్షన్ క్యాంపస్ వారికి